ఈ మధ్యన ఎటు చూసిన ఎన్నెన్నో చోద్యములు, విద్యాధిక వర్గంలో వింత వింత దృశ్యములు, ప్యాంట్లు బూట్లు బుష్కోట్లు, పైనేమో బోడుగుళ్ళు. ఈవినింగ్ హేటల్లో ఎంచక్కని మగ విధవలు. అమావాస్య నిశిరాత్రి దివాంధాల పండగ కదా ఈ గే అని చెప్పి గజ్జల మల్లారెడ్డి గారు 30 సంవత్సరాలు దాటింది. ఈ 30 సంవత్సరాలు దాటిన తర్వాత పరిస్థితి ఏమన్నా మారిందయ్యా అని చూస్తే ఎక్కడ మార్పు కనిపించట్లే. దానికి కారణం ఏమంటే ఆధునిక విజ్ఞానం అంతా మా ప్రాచీన వేదాల్లోనూ పురాణాల్లోనూ దాగి ఉందని చెబుతూ ఆల్ ఇండియా సైన్స్ కాంగ్రెస్ సభల్ని ఆల్ ఇండియా న్యూసెన్స్ సభలుగా మారుస్తున్న యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు, అంతరిక్ష విజ్ఞానంలో మహాజ్ఞానులు అని చెబుతూ రాకెట్ ప్రయోగానికి ముందు దాని నమూనాను చెంగాళమ్మ గుళ్ళో పెట్టి పూజలు చేస్తూ తమ అజ్ఞానాన్ని ప్రకటిస్తున్న ఇస్రో శాస్త్రవేత్తలు, రాఫెల్ యుద్ధ విమానాలను స్వీకరించడానికని ఫ్రాన్స్ వెళ్ళి అక్కడ యుద్ధ విమానాలకు నిమ్మకాయలు కట్టి మరీ స్వీకరించి మన అజ్ఞానాన్ని ప్రపంచ వ్యాప్తం చేసినటువంటి అమాత్యవర్యులు, సూర్యగ్రహణం పట్టడానికి గల కారణాన్ని స్కూల్లో శాస్త్రబద్ధంగా వివరిస్తూ ఇంటికొచ్చి గర్భవతిగా ఉన్న భార్యని గ్రహణం చూడొద్దని శాసిస్తున్న ఉపాధ్యాయులు, ఎంటెక్లు ఎంఎస్లు చేసి కాళ్లకు చేతులకు రంగుదారాలు కట్టుకుంటూ తమ జీవితంలో ఏదో మలుపు వస్తుందని ఆశగా ఎదురు చూస్తున్న నవ యువతరం, ఆధునిక ఉద్యోగులుగా గుర్తింపు పొంది పెళ్లి ప్రస్తావన వచ్చేసరికి జన్మ నక్షత్రాలు జనన సమయాలు పట్టుకుని జాతకం కోసం పంతుల చుట్టూ తిరుగుతున్న ఐటీ రంగ నిపుణులు, నీకెప్పుడో లప్పం వస్తుందని ఆశపెట్టి జాతకం చెప్పి నీ జాతకంలో దోషం ఉంది శాంతి చేయాలంటూ జేబులు దండుకుంటున్న జ్యోతిష పండితులు, నీ దిశ మారితే నీ దశ మారుతుందని చెప్పి మభ్యపెట్టి బాగున్న ఇళ్లనే కోలగొట్టిస్తూ జేబులు ఖాళీ చేయిస్తున్న వాస్తు పండితులు, ఎక్కడో అంతరిక్షంలో మానవ ఆవాస యోగ్యమైన గ్రహాలు ఉన్నాయేమో అని చెప్పి అన్వేషిస్తూ ఈ భూగోళాన్ని ఆవాస యోగ్యంగా కాకుండా చేస్తున్న చర్యల పట్ల చేష్టలుడికి చూస్తున్న ప్రభుత్వాలు, కులం పేరుతో మతం పేరుతో తమ చుట్టూ గిరులు కూసుకుని నా కులం వాడే నా సహోదరుడు, ఇతరుడెవడో నా సహోదరుడు కాదు అన్న భావంతో ఇవాళ సమాజంలో చలామణి అవుతున్న సామాన్య ప్రజలు, అంధవిశ్వాసాలను పెంపొందింపజేయడానికి అజ్ఞానాన్ని వండివార్చుతూ మూఢనమ్మకాల్ని ప్రోత్సహిస్తున్న సోషల్ మీడియా గ్రూపులు, 21వ శతాబ్దంలో జీవిస్తూ 1వ శతాబ్దం నాటి ఆలోచనలతో ముందుకెళ్తూ శాస్త్రీయ ధోరణి అంటే ఏమిటో తెలియకుండా అంధయుగాల వైపు నడుస్తున్నటువంటి సమాజం, ఎటు చూసినా అంధకారమే, కన్ను పొడుచుకున్నా కానరాని కటిక చీకటి, ఆ కటిక చీకటిలోనూ అక్కడక్కడ కాంతిరేఖలు మిణుక్కుమంటున్నాయి. ఆ కాంతిరేఖలే హేతువాద సైన్స్ ప్రచార సంస్థలు. ఇక్కడ 17వ రాష్ట్ర మహాసభలు జరుపుకుంటున్న జన విజ్ఞాన వేదిక ప్రజల్లో ఉన్న అజ్ఞాన అంధకారాన్ని తొలగించడానికి కావాలి ఒక కరదీపిక. కొండవీటి వెంకటగవి గారు ఒక కొటేషన్ చెప్పాడు, దేశదాస్యం కంటే భావదాస్యం చాలా ప్రమాదకరమైనది. భావదాస్యం అంటే బానిస భావజాలానికి లోనై జీవించడం. ఆధునిక యుగంలో మనం జీవిస్తున్నప్పటికీ కూడా భావాల పరంగా మన ముత్తాతల కాలంలోనే ఆగిపోవడం, మనకి మమ అంటమే తెలుసు తప్ప స్వతంత్రంగా ఆలోచించడం తెలియదు. సైన్స్ ఏం చెబుతోంది, నువ్వు ప్రతి విషయాన్ని ఏమిటి, ఎందుకు, ఎలా, ఎక్కడ అని ప్రశ్నించమంటుంది. ఆ ప్రశ్నించడం మర్చిపోయి యుగాలయ్యింది మనుషులు. మనం పైకి పడి గొప్పగా చెప్పుకుంటాం నువ్వేం చేసావయ్యా అంటే అమెరికాలో ఎంఎస్, ఇండియా వచ్చి పెళ్లి చేసుకోవడానికి పేట్ల మీద కూర్చుంటే పురోహితులు ఏమంటాడు, నాయన ఆ తామలపాకులు చేత్తో తీసుకుని ఆ చెంబులో ఉన్న నీళ్లు కాసిన తాగు నాయన అంటాడు, తాగుతాం. నీ బొట్టని వేలతో కుడివైపు ముక్కు మూసుకోనాయన అంటాడు, మూసుకుంటాం. ఎడమ రంధ్రంతో గాలి పీల్చునాయన అంటాడు, పీలుస్తాం. ఓం భూ ఓం భోహ ఓం సోహ ఓం మహ ఓం జపహ ఓం తస్సౌతురేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్ సోమాపోజ్యోతి రసోమృతం బ్రహ్మభోద్భవస్సవరోం. ఆ నాయన ఇప్పుడు ఈ బొట్టని వేలు తీసి మధ్యవేలు ఎడం పక్క ముక్కును మూసి గాలి బయటకు వదులంటాడు, వదులుతాం. ఇన్ని చేసాక ఆయన ఏమంటాడు, మళ్ళీ చెవి పట్టుకొని ఆయన అంటాడు, పట్టుకుంటాం. ముక్కట్టుకొని ఆయన అంటాడు, పట్టుకుంటాం. తలకాయ కిందకి పెట్టి కాళ్ళు పైకి ఎత్తున ఆయన అంటాడు, పెడతాం. పేరుకు మాత్రమే వీడు ఎంటెక్ ఎంఎస్. ఆచార్యుల దగ్గరకు వచ్చేటప్పటికి తాతల కాలం నాటి భావాల్ని ఆచరించేటువంటి, గుడ్డిగా ఆచరించేటువంటి ఒక యంత్రం మాత్రమే
అందుకే పురోహితుడు ఏమంటాడు, నాయన మమ అనుకో అంటాడు. మనకు మమ అంటే మాత్రమే వచ్చు, ఆలోచించడం రాదు. చాలా మంది మిత్రులు చెబుతున్నారు సైన్స్ ఫలాలు ప్రజలకు అందడం లేదు, మనం అందించాలి అని. సైన్స్ ఫలాలు ప్రజలకు అందుతున్నాయి, సైన్స్ స్ఫూర్తి మాత్రమే ప్రజలకు అందడం లేదు. సైన్స్ ఫలాలు ఇవాళ అందరూ అనుభవిస్తున్నారు, సైన్స్ స్ఫూర్తి మాత్రమే లోపించింది. ఆ స్ఫూర్తి రావాలి అంటే మనం ప్రశ్నించడం నేర్చుకోవాలి. ఇవాళ మమ అంటున్నామంటే దానికి అర్థం ఏమిటి? అయ్యా, మీరు చెప్పేటువంటి సంస్కృత మంత్రాలకి అర్థం నాకు తెలియదు, మీరు ఏం చెప్పినా అవన్నీ నాకే చెందుగాక, నాకే చెందుగాక అనుకోవడానికి మమ అనాలి మనం. అంతకుమించి దానికి వేరే అర్థం లేదు. అంటే ఈ ధోరణి మారాలి అంటే, ప్రజల్లో ఆలోచన దృక్పథం పెరగాలి అంటే, ఏ మేరకైతే భౌతిక విజ్ఞానం అభివృద్ధి చెందిందో ఆ మేరకు మనం మెదళ్ళు కూడా అప్డేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎప్పుడో 1600 గురువులో సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని సమర్థించినందుకు, నీ సిద్ధాంతాన్ని నువ్వు వెనక్కి తీసుకున్నట్లయితే నేను ప్రాణాలతో వదిలేస్తామని చెప్పి క్రైస్తవులు ఆఫర్ ఇచ్చారు అతను. నువ్వు చెప్పేదంతా మా దేవుడు చెప్పిన దానికి భిన్నంగా ఉంది కాబట్టి నువ్వు సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని వెనక్కి తీసుకుని భూకేంద్ర సిద్ధాంతాన్ని ఒప్పుకున్నట్లయితే అది మా దేవుని వాక్కుకు అనుకూలంగా ఉన్నట్టుగా ఉంటుంది కాబట్టి నిన్ను వదిలేస్తామన్నారు. బ్రూనో ఒకటే మాట చెప్పాడు, మీరు చెప్పేటువంటి దేవుడు ఉన్నట్లయితే అతను ఈ విశ్వంలోనే ఉండి ఉండాలి, విశ్వానికి ఆవల ఉండి ఈ విశ్వాన్ని సృష్టించడానికి ఎక్కడ అవకాశం లేదు. మీరు చెప్పిన దేవుడు ఈ విశ్వంలోనే కనుక ఉండి ఉన్నట్లయితే అతను పదార్థ స్వరూపం అవుతాడు, అతను పదార్థ స్వరూపం అయితే అతను కూడా సైన్స్ పరిధిలోకే వస్తాడు అన్నాడు. నేను నా సిద్ధాంతాన్ని వెనక్కి తీసుకోను, నా ప్రాణాలు పోతాయని నేను భయపడడం లేదు. నాకంటే ఎక్కువగా నా సిద్ధాంతం ప్రజల్లో బాగా ప్రచారం అయితే మీకు ఇబ్బంది కలుగుతుందని మీరు ఎక్కువ భయపడుతున్నారు నన్ను చూసి అన్నాడు. ఆ తరువాత వచ్చినటువంటి న్యూటన్, నేను నా పూర్వీకుల భుజాల మీదకి ఎక్కి చూస్తున్న కారణంగా నా పూర్వీకుల కంటే ఎక్కువ దూరం చూడగలుగుతున్నాను అన్నాడు. భుజాల మీదకి ఎక్కి చూడడం అంటే ఏమిటి? మన పూర్వీకులు ఆర్జించిన జ్ఞానాన్ని మనం వారసత్వంగా పొందుతూ, మనం ఆర్జించిన జ్ఞానాన్ని దానికి అన్వయిస్తూ జోడిస్తూ మన పూర్వీకుల కంటే మెరుగ్గా ఆలోచించగలుగుతున్నామని న్యూటన్ చెప్పాడు. ఈవేళ చెప్పుకుంటే మీకు అపహాస్యంగా ఉండొచ్చు, న్యూటన్ కంటే మనందరం తెలివైన వాళ్ళం. ఎందుకంటే న్యూటన్ ఒక ప్రశ్న వేశారు, గురుత్వాకర్షణ ప్రభావం అంటున్నావు కదా నువ్వు, గురుత్వాకర్షణ ప్రభావం నుంచి తప్పించుకోవడానికి భూమి నిత్యము కూడా అత్యంత వేగంతో సూర్యుడు చుట్టూ తిరుగుతున్నట్లయితే అది ప్రయాణిస్తున్నటువంటి దిశకు వ్యతిరేక దిశలో బలమైన గాలులు వీయాలి, ఎందుకు వీయడం లేదు అని అడిగారు. దానికి న్యూటన్ సమాధానం చెప్పలేకపోయాడు. ఎందుకని? అప్పటికి న్యూటన్కి భూమితో పాటు భూమి మీద ఉన్న వాతావరణం కూడా సూర్యుడు చుట్టూ తిరుగుతుందన్న సంగతి తెలియదు. ఈ భూమి మీద సాధారణ శకాని కంటే ముందు నడిచే గ్రంథాలయంగా పేరొందినటువంటి అరిస్టాటిల్ కూడా మనకంటే చాలా ఇవాళ జ్ఞానంతో పోలిస్తే వెనకబడి ఉన్న వ్యక్తే. ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే, మనం సైన్స్ ప్రచార సభలకు వచ్చి సైన్స్ అంటే ఏమిటో, దాని స్ఫూర్తి ఏమిటో, ఆ స్ఫూర్తిని నిత్య జీవితంలో మనం ఎలా ఆచరణ పెట్టాలో అది ఆలోచించకుండా సాంకేతికతకి సైన్స్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ని మనం ఇతరులకు వివరించకుండా సైన్స్ యొక్క స్ఫూర్తిని మన నిజ జీవితంలో ఆచరించడం వల్ల సహోదర భావం ఎలా పెరుగుతుందో, కులాలు మతాలు ఎలా పోతాయో, విశ్వమానోభావం ఎలా వస్తుందో, రేపొద్దున్న జీవానికే పనికి రాకుండా పోతున్నటువంటి ఈ భూగ్రహాన్ని ఎలా రక్షించుకోవాలో, సమాజంలో మన వంతు బాధ్యతగా మనం కృషి చేయడమే కాకుండా మన చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని కూడా ఎడ్యుకేట్ చేయాలంటే తప్పనిసరిగా మనం అందరం కూడా సైన్స్ యొక్క స్ఫూర్తిని, సైన్స్ని ఏ మేరకైతే మన బుర్రల్లోకి చొప్పించామో ఆ మేరకు మన ఆలోచనల్లో మార్పుని తెచ్చుకున్నప్పుడు మాత్రమే ఇటువంటి జన విజ్ఞాన వేదిక సభల యొక్క సాఫల్యత కనిపిస్తుంది. ఆ కోణంలో మీరందరూ కూడా ఆలోచిస్తారని, అందుకు ఈ సభలు దోహదపడతాయని ఆశిస్తూ మిత్రులు జంపా కృష్ణకిషోర్ గారికి వారి నియమాన్ని అతిక్రమించినందుకు మన్నించమని కోరుతూ సెలవు తీసుకుంటాను.